లాభాలు చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తాను, ఎంబడి బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడి పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. డిసెంబర్ 9 నాడు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడే, మరి ఇలా డిసెంబర్ వాయ్ జనవరి పోతుంది, ఇక ఫిబ్రవరిలో పడుతున్నాం, మరి అయిందా? అంటే ఏ రకంగా వాళ్ళు పచ్చి అబద్దాలు ఆడినరు, ప్రజల్ని మోసం చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు మనం రైతు బంద్ వేస్తాము అని బ్యాంకులో చెప్పినాం, మనం ప్రచారంలో చెప్పినాం, యాసంగి పంట రైతు బంధు పడుతుందంటే పోయినరు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపినరు, రైతు బంధు వేస్తామంటున్న వీళ్ళు ఆపాలి ఆపాలని ఆపినరు. అప్పుడే కాదు ఇంకో మాట అన్నారు, ఏగో ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాకైతే 15,000 వస్తాయి, మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడినరు. మాట్లాడినరా లేదా? మరి పడ్డాయే 15,000? ఆ 15 దిక్కు లేదు, పడే 15 చక్కగా పడతలేవు. మన కేసీఆర్ ఉండగా కట్ కొత్తితే పొద్దుగా లేచే వరకు సగం ఊరంతా ఫోన్లు మోగుతుండే ఒకటే నాడు మొగలే. ఇవాళ ఏమైంది, ఆ 10,000 అన్న పడ్డాయి ఒక్కసారి చూడండి ఏమన్నారు ఆ రోజు. ఆ రోజు ఏమన్నారు, 10 కాదు 15 ఇస్తాము అన్నారు. 15,000 రూపాయలు ఇస్తున్నాం, ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, చెప్పు తీసుకొని కొడతాం ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే, చెప్పు తీసుకొని కొడతాం ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే. ఈయన కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు, అదున్నా అది రైతు బంధు పడతలేదు అని అడిగితే ఎంత అసహనం అంటే, రైతు బంధు పడితే అవరాను నేను చెప్పుతో కొడతా అంటుండు. ఇప్పుడు ఎవరిని కొట్టాలనో ప్రజలు చెప్తారు 4 రోజులు అయితే. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్ని ఇంప్లిమెంట్ అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. అంటే వాడు 10,000 కాదు కదా 15,000 ఇస్తా అన్నాడు, 15,000 దిక్కే లేదు. పోనీ ఆ ఇచ్చే 10,000 ఇంకెప్పుడు ఇస్తావు, ప్రజలు అడుగుతున్నారు రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు వాడిని చెప్తాం కొట్టుర్రు అంటుండు. ఇంకో మంత్రి ఉన్నది రైతు బంధు, నేను మాట్లాడకూడదు మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ, ఇంకొక మంత్రి ఉన్నది రైతు బంధు రాలేదు అంటే అని అడుగుతున్నారంటే గంత ఉత్సాహతలేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే రైతు బంధు విషయంలో 15,000 కాదు కదా ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్ కేసీఆర్ ఉండగా 1,200 ని 2,000 చేసిండు, మనం మొదలు గెలవగానే 200 ని 1,000 అన్నాం, 5 అంతలు పెంచినాం, 1,000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళా గెలిస్తే 1,000 ని 2,000 చేస్తామన్నాం, మొదటి నెలలోనే నెలకు 2,000 రూపాయలు ఇచ్చినాం. మరి ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 200 ఉన్న పెన్షన్ 2,000 అయింది, అంటే 10 అంతలు పెంచిండు పెన్షన్ కేసీఆర్ గారు, 10 అంతలు 10 టైమ్స్. 200 కాస్త 2,000 చేసిండు 10 ఏళ్లలో కేసీఆర్. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మేము 4,000 చేస్తాము అన్నారు, డబులే 10 అంతలు కాదు, 2,000 4,000 అంటే డబులే కదా. పోనీ ఆ డబ్బులు కూడా ఏమన్నారు ఆ రోజు, అవ్వా ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత వస్తుందంటే 2,000 వస్తుంది అన్నది ఒక అవ్వ, ఇగో మళ్ళా నెల మేము వస్తున్నాం రాగానే 4,000 ఇస్తాము అన్నారు. ఒకసారి చూడండి ఆ మాటలు కూడా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. వచ్చినాదే ఎవరికన్నా వచ్చిందా, ఎవరికన్నా వచ్చిందా? అంటే ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి చూడండి. కరెంటు బిల్లులు ఏమన్నారు, రాజక్క కూసో, ఓ రాజక్క కూసో లేవ కూర్చో అమ్మ, కూర్చో రాములమ్మ కూర్చో అడ్జస్ట్ చేసుకో, ఒకరు మొగోళ్ళు లేచి అక్కకు చేయి రైట్. అయితే కరెంటు బిల్లులు ఏం మాట్లాడింది ఆ రోజు, ఇక డిసెంబర్ నెల కరెంటు బిల్లు అటనే కట్టకుర్రి, సోనియా గాంధీ కడుతుంది అని చెప్పారు, చెప్పిరా లేదా? సోనియా గాంధీ కడుతుంది అతిగా. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎవడన్నా కరెంటు బిల్లు అడిగిండు అనుకో నా పేరు చెప్పుండ్రి అన్నాడు. ఇప్పుడు ఈ నెల ఎవరికి పంపుదాం మరి మనం, అది కూడా ఒకసారి చూడుండ్రి.
మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు, మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ పస్తిల్లాల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టదు. 100 రూపాయలు కూడా కరెంటు అని మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాధాపడా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 9కి మన గవర్నమెంట్. అయినా సరే 400 బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టద్దు, ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దు అని చెప్పి మీ బాధ అంతా చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఇక మీరు కూడా వెంకటరెడ్డికి చెప్పురు. ఇక అయితే సోనియా గాంధీకి పోస్టులు అయింది, లేకపోతే వెంకటరెడ్డి పేరు చెప్పురు. ఇక ఎక్కువ మాట్లాడితే వీడియో చూపిది. అంటే ఈ రకంగా ఒక్కటి కాదు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సెక్రటరియట్లో లంకె బిందెలున్నాయి అనుకొని వచ్చిన ఈడ ఖాళీ బిందెలే దొరుకుతున్నాయి అంటుండు. సెక్రటరియట్లో లంకె బిందెలు ఉంటాయే, లంకె బిందెలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి? పాడుబడ్డ బంగ్లాలలో దొరుకుతాయి, బూత్ బంగ్లాలలో దొరుకుతాయి. మరి ఆయనకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఇక అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళకు కూడా అర్థమైంది, అసలు గెలుతాం అనుకోలే వాళ్ళు. ఏది పడితే 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ జేస్టెట్లు ఏమనో కొత్త రాగం అందుకున్నారు. ఇక అయ్యో అన్ని అప్పులే అయిపోయినాయి, మొత్తం అప్పులు ఉన్నాయి, ఏం అప్పులు, అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా చెప్పే ప్రయత్నం, ఒక గ్లోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. మొన్న మరి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయి ఆడ పోయి నిర్మలా సీతారామన్ కలిసి జర ఇంకో 11,000 కోట్ల అప్పుకు పర్మిషన్ ఇయ్యవా అని దరఖాస్తు పెట్టిండా లేదా? దరఖాస్తు పెట్టిండు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, 11,000 దేనే తెచ్చిండు. ఇప్పుడు 3,000 ఏమో కరెంట్ వాళ్ళు తెచ్చిండ్రు, 11,000 ఏమో వీళ్ళు ఆర్థిక డిపార్ట్మెంట్ తెచ్చింది. అంటే ఇప్పటికీ 14,000 కోట్ల అప్పు చేసిండ్రు 2 నెలల్లో. మననేమో బదినాం చేసే ప్రయత్నం చేసిండ్రు.